దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు వైష్ణవాలయాల్లో కానీ వైష్ణవ భక్తుల గృహముల్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం అనేది చాలా చక్కటి అంశం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి పూజ జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు శివకేశవుల్ని ఇద్దరినీ స్మరించాలి, వైష్ణవాలయం దర్శించండి మరియు శివాలయం దర్శించండి. మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయం మరియు శివాలయం దర్శించి ద్వాదశి గడియల్లో ఎవరైతే ఇద్దరినీ దర్శిస్తారో వారికి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి.